భారతీయ రైల్వే శాఖ సరికొత్త ట్రైన్స్ ను మెరుగు వేగంతో దూసుకెళ్లేలా అభివృద్ధి చేస్తోంది ఇండియన్ రైల్వే కొత్తగా తయారు చేసిన ఏసీ డబుల్ రీచ్ బీ కోచ్ భారీ స్పీడ్తో దూసుకెళ్లి అబ్బురపరిచింది తాజాగా ఇండియన్ రైల్వేస్ ఈ ఏసీ డబుల్ లెక్కరీ కోచ్ కు స్పీడ్ ట్రయల్స్ నిర్వహించింది ఇందులో కొత్త కోచ్ గంటకు నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయింది వెస్ట్ సెంట్రల్ రైల్వే రాజస్థాన్లోని సెక్షన్ సెక్షన్లో స్పీడ్ ట్రయల్స్ ను రైల్వే అధికారులు కండక్ట్ చేశారు దీనికి సంబంధించిన వీడియోని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు ఈ వీడియోలో రైలు స్పీడోమీటర్ నూట కే ఇంపిఇచ్ మార్కును తాకడం గమనించవచ్చు అలానే ఈ రైలు మెరుకు వేగంతో వివిధ మార్కులను కళ్ళు తెరిచి మూసేలోపు దాటేస్తూ ఉండటం చూడవచ్చు పశ్చిమ మధ్య రైల్వే కూడా స్పీడ్ ట్రయల్ వీడియోను ట్వీట్ చేసింది కోటా నాగ్డా సెక్షన్లో గంటకు నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్న ట్రైన్ స్పీడోమీటర్ పై ఓ లుక్కేయండి అని వెస్ట్ సెంట్రల్ రైల్వే ఒక వీడియో పోస్ట్ చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో వెస్ట్ సెంట్రల్ రైల్వే నూట ఎనభై కిలో గంటకు మైళ్లు వేగంతో నాగ్డా కోటా సవాయి మాధోపూర్ సెక్షన్లో ఎయిర్ కండిషన్ త్రీ టైర్ ఎకానమీ క్లాస్ కోచ్ల ఆసిలేషన్ ట్రయల్స్ ను విజయవంతంగా నిర్వహించింది ఈ స్పీడ్లో ట్రైన్ ఎక్కువగా ఊగకుండా కనిపించింది దాంతో ఇదే వేగంతో భారతీయ రైల్వే మరిన్ని ట్రైన్స్ తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు జబల్పూర్ జనశతాబ్ది ఎక్స్ప్రెస్లో విస్టాడోమ్ కోచ్లను తీసుకురావాలని పశ్చిమ మధ్య రైల్వే నిర్ణయించింది విస్టాడోమ్ కోచ్లలో కిటికీలకు పెద్ద గాజు పలకలు తిరిగే సీట్లు గ్లాస్ రూఫ్ అబ్జర్వేషన్ లాంజ్లు ఉంటాయి ఈ ఫీచర్లన్నీ ప్రయాణికులు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు వీక్షించేందుకు సహాయపడతాయి తద్వారా తాము వెళ్లే మార్గంలో కనిపించే ప్రకృతి సౌందర్యాలు సోయగాలు పర్యాటకులు చూసి ఎంజాయ్ చేయవచ్చు రెండు వేల పద్దెనిమిదిలో ముంబై మడ్గా జనశతాబ్ది ఎక్స్ప్రెస్లో మొదటి విస్టాడోం కోచ్లు ప్రవేశపెట్టారు ఆ సమయంలో ప్రయాణికుల నుంచి భారీ ఎత్తున సానుకూల స్పందన వచ్చింది ఆ విజయంతో మరింత ఉత్సాహంగా ఈ కోచ్లను జూన్ రెండు వేల ఇరవై ఒకటిలో ముంబై పూణె డక్కన్ ఎక్స్ప్రెస్కు ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముంబై పూణే మార్గంలో డెక్కన్ ఇంకు కూడా పరిచయం చేశారు రైలు మార్గంలో విస్టాడోం కోచ్లు పరిచయం చేసి ట్రావెల్ ఎక్స్పీరియన్స్ మెరుగుపరచడానికి రైల్వే మార్గాల్లో పర్యాటకాన్ని పెంచడానికి భారతీయ రైల్వే ఒక భారీ లక్ష్యం పెట్టుకుంది ఆ లక్ష్యంలో భాగంగా పశ్చిమ మధ్య రైల్వే విస్టార్డోం కోచ్లను అందుబాటులోకి తెస్తుంది డెక్కన్ క్వీన్లోని విస్టార్డోం కోచ్ పుణే నుంచి ముంబై వరకు తొంభై తొమ్మిది శాతం ఆక్యుపెన్సీని చూడటం విశేషం ఈ ట్రైన్ జూన్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి మే రెండు వేల ఇరవై రెండు మధ్య ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల ఆదాయం సంపాదించింది అదే మార్గంలో డెక్కన్ ఎక్స్ప్రెస్ రైలులో కోచ్ వంద శాతం ఆక్యుపెన్సీని చూసింది ఈ రైలు అదే కాలంలో ఒకటి పాయింట్ ఒకటి ఒకటి కోట్ల రెవెన్యూను కలెక్ట్ చేసింది అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యకాలంలో సెంట్రల్ రైల్వే జోన్లో మొత్తం ఇరవై వేల నాలుగు వందల ఏడు మంది ప్రయాణికులు విస్తాడం కోచ్లను బుక్ చేసుకున్నారు తద్వారా రైల్వే జోన్కు మొత్తం రెండు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల ఆదాయం సమకూరింది ఈ టాపిక్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలపండి